వరద బాధితులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సహాయాన్ని చేపట్టారు. నెల్లూరు జిల్లా వారధి సెంటర్లో వరదల్లో పూర్తిగా నష్టపోయిన బాధితులకు రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మేమున్నామంటూ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన నిరుపేద కుటుంబాలకు 3000 రూపాయల విలువ చేసే వంట సామాన్లు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మరో కొంతమంది నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ డైరెక్టర్లు ఉద్యోగస్తులు పాల్గొన్నారు. అంటే ప్రధానంగా పెన్నా నది పరివాహక ప్రాంతం అంతా కూడా చాలా చిన్న చిన్న ఇళ్ళన్నీ కూడా నేలమట్టం కావడం జరిగింది. గత వారం రోజుల నుంచి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, పునరావాస కేంద్రాల్లో వారికి కావాల్సినటువంటి అలానే పూర్తిగా నేలమట్టం అయ్యి నిరాశ్రయినటువంటి కుటుంబాలు కానీ కుటుంబాలకు సహాయం చేస్తూ ఉంటారు. విజయవాడ ఇంకొకనే ఉన్నటువంటి సౌదరి కాలేజ్ దగ్గర కూడా సుమారు కొంచెం 100 కుటుంబాల వరకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి టెంపరీ టెంట్ మిగతా మెటీరియల్ జరిగింది. మరి ఈరోజు గాంధీ గిరిజన కాలనీలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలను గుర్తించి వారికి ఈరోజు విజయదం ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మళ్ళీ కుటుంబాలు సహకారాన్ని సహాయాన్ని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అందిస్తామని అందరికీ కూడా సమీకి అంటే ప్రధానంగా పెన్నా నది పరివాహక ప్రాంతం అంతా కూడా చాలా చిన్న చిన్న ఇళ్ళన్నీ కూడా నేలమట్టం కావడం జరిగింది. గత వారం రోజుల నుంచి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, పునరావాస కేంద్రాల్లో వారికి కావాల్సినటువంటి ముందుగా ఏర్పాటు చేశారు. అలానే పూర్తిగా నేలమట్టం అయ్యి నిరాశ్రయినటువంటి కుటుంబాలు కానీ కుటుంబాలకు సహాయం చేస్తూ ఉంటారు. విజయవాడ ఇంకొకనే ఉన్నటువంటి సౌదరి కాలేజ్ దగ్గర కూడా సుమారు కొన్ని 100 కుటుంబాల వరకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి టెంపరీ టెంట్ మిగతా మెటీరియల్ జరిగింది. మరి ఈరోజు గాంధీ గిరిజన కాలనీలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలను గుర్తించి వారికి ఈరోజు విజయదం ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మళ్ళీ కుటుంబాలు సహకారాన్ని సహాయాన్ని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అందిస్తామని అందరికీ కూడా సమీకి If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.